ఈ నెల 27వ తేదీన చలువ పెరికకుల ఆత్మగౌరవ భవనంలో చలువు కోకాపేట్ భూమి పూజ మహోత్సవానికి పెరిక కులస్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ వెలిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. నేడు మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో చలువు కోకాపేట్ కరపత్రాన్ని పెరిక బాంధవులు కార్యవర్గం రాష్ట్ర త్రిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన పెరిక కుల ఆత్మగౌరవ భువన కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ మహోత్సవానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మత్స్యశాఖ పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పౌర సంబంధాల శాఖ గంగుల కమలాకర్ రానున్నారని, ఈ సందర్భంగా గ్రామాల నుండి పట్టణాల నుండి వేలాది మంది పెరిక కులస్తులు భూమి పూజ మహోత్సవానికి రావాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ భవన కమిటీకి 2 ఎకరాల భూమిని కేటాయించాలని, భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులను ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెరిక సంఘం గౌరవ అధ్యక్షులు అల్లం రాజయ్య, సొసైటీ అధ్యక్షులు మైసయ్య, ఉపాధ్యక్షులు చంద్రం, ఆర్థిక కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, దుర్గయ్య, శ్రీనివాస్, గోపాల్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ స్వామి మల్లేశం, పోచయ్య, బాలరాజ్, సాయిలు, కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కులాలకు ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించుకోవడానికి మరి భూములు కేటాయించడం జరిగింది. అందులో దాదాపు 30 బీసీ కులాలకు భూములు కేటాయించడం జరిగింది. అందులో పెరుక కులానికి మరి 2 ఎకరాలు 2 కోట్ల రూపాయలను మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించడం జరిగింది. ఆ యొక్క దాంట్లో మనం నిర్మించుకోవడానికి 2 కోట్లు సరిపో కాబట్టి దాదాపు 10 కోట్ల రూపాయలతోటి మరి మన స్థాయి నుంచి పెరిక కులస్తులందరూ కూడా కాంట్రిబ్యూషన్ చేసుకొని మరి 27వ తారీఖు నాడు భూమి పూజ కార్యక్రమం చేసుకొని కనీసం అందులో 6 ఫ్లోర్లు మరి ఒక 2 ఫ్లోర్లు విద్యార్థులకు, ఒక ఫ్లోరు కుల సంబంధించినటువంటి కార్యాలయాలకు, ఒక ఫ్లోర్ కమ్యూనిటీ హాలు, ఒక ఫ్లోరు ఐటీ సంబంధించినటువంటి సంస్థలకు మరి ఇవ్వటానికి, ఒకటి జిమ్ స్పోర్ట్స్కి ఇవ్వటానికి మరి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మరి మన కార్యక్రమానికి బీసీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మరియు పశువర్ధక శాఖ మంత్రి మరి శ్రీనివాస్ యాదవ్ గారు, క్రీడల శాఖ మంత్రి మరి శ్రీనివాస్ గౌడ్ గారు, మన ప్రియతమ నాయకులు గంప గోవర్ధన్ గారు అధ్యక్షతన మరి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.